హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నిత కిచెన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు దేవుడి గోధుమ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. రేపైతే శ్రావణ శుక్రవారం కదా, అంటే శుక్రవారం, అలాగే వరలక్ష్మి వ్రతం కదా. సో వరలక్ష్మి వ్రతం కారణంగా ఈరోజు అయితే నేను మొత్తం కూడా పూజ గది అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మాకు అంటే మా సైడ్ అయితే ఎక్కువగా ఇలా వరలక్ష్మి వ్రతం అయ్యి చేసేటప్పుడు తప్పనిసరిగా పెయింటింగ్ వేయించుకుంటారు రూమ్కి, లేదంటే వాటరింగ్ అయినా చేస్తూ ఉంటారు. అంటే పెయింటింగ్ ప్రతి సంవత్సరం కూడా పెయింట్ వేస్తే గోడలు పెచ్చులు పెచ్చులుగా పెయింట్ అనేది ఊడిపోతూ పాడైపోతూ ఉంటాయి కదా. సో దానికోసం ఏం చేస్తారంటే పెయింటింగ్ వేయిస్తారు, లేదంటే వాటరింగ్ అంటే వాటర్తో మొత్తం గోడ మొత్తం కూడా తడిపి రూమ్ అంతా కూడా తడిపి క్లీన్ చేసుకుంటూ ఉంటారు వాటర్తోనే. సో ఇప్పుడు నేనైతే కొద్దిగా వాటరింగ్ చేస్తున్నాను. నేను అంటే 2 మంత్స్ బ్యాకే పెయింటింగ్ అనేది వేయించాము, అందులోనూ ఈ రూమ్ చాలా నీట్గా ఉంటుంది. మేమైతే ఈ రూమ్లోకి ఎక్కువగా పూజ చేసుకోవడానికి మాత్రమే మార్నింగ్ టైంలో ప్రతిరోజు పూజ చేసుకుని మళ్ళీ తలుపులు వేసేస్తూ ఉంటాను. సో ఎక్కువగా యూజ్ చేయను గది, మనం ప్రతిరోజు ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉండే గదులు అయితే చాలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రూమ్ అయితే క్లీన్గానే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పూజ గది దగ్గర మొత్తం అంటే పూజ ఎక్కడైతే చేసుకుంటానో ఆ ప్లేస్ మొత్తం కూడా ఈ కబోర్డ్ మొత్తం కూడా వాటరింగ్ చేస్తున్నాను, అలాగే పక్కన ఉన్న కొంచెం ప్లేస్ని కూడా వాటరింగ్ చేస్తున్నాను. ఈ పక్కన ఉన్న సైడ్ నేను పీట అనేది వేసుకుని పూజ చేసుకుందామని కొద్దిగా పక్కన కూడా గోడ అనేది మొత్తం ఇలా వాటరింగ్ చేసేస్తున్నాను. సో గోడ చక్కగా వాటరింగ్ అయిపోయిన తర్వాత ఈ గది మొత్తం హరిలోపే నేను దేవుడి దగ్గర ఉన్న దేవుని పాత్రలు అవి ఉంటాయి కదా, మొత్తం అవన్నీ కూడా చక్కగా వాష్ చేసి క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం అంత బాగోలేదు, అంటే ఎండ అది తక్కువగా ఉంది, మార్నింగ్ నుంచి కూడా చినుకులు పడుతున్నాయి, అందుకోసం ఇది ఎండలో పెట్టడానికి కూడా లేవు. ఈ క్లీన్ చేసిన ఈ సామాన్ మొత్తం కూడా ఇలా ఒకసారి వాటర్ మొత్తం వాడే వరకు ఉంచి నేను చక్కగా క్లాత్తో క్లియర్గా తుడి చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను వెండి సామాన్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, వేటితో క్లీన్ చేస్తాను అనేది, నేను షైనింగ్ పౌడర్ ఉంటుంది కదా పితాంబరి అని కూడా అంటారు, వాటితో క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడు కూడా సిల్వర్ అనేది వాటితోనే క్లీన్ చేసుకుంటాను. నార్మల్గా ఈ స్టీల్ అవి అయితే మా సోప్ కూడా పెట్టేస్తాను, వీటికి కూడా కొద్దిగా ఈ షైనింగ్ పౌడర్ అనేది పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్గా అది షైనింగ్ పౌడర్ వాటికి యూజ్ చేయకపోయినా సరే పర్వాలేదు, అవి సోప్తో అయినా సరే క్లియర్గానే వచ్చేస్తాయి. ఈ వెండి పాత్రలు మొత్తం కూడా తప్పనిసరిగా షైనింగ్ పౌడర్తోనే క్లీన్ చేసుకున్నాను, చాలా అంటే చాలా షైనింగ్ వస్తాయి. నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే లెమన్ అది పెట్టి చేస్తూ ఉంటారు, వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది క్లీన్ చేయడం. ఇదైతే షైనింగ్ పౌడర్తో అయితే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే వీటన్నింటిని కూడా అలాగే క్లీన్ చేసుకున్నాను, చూడండి ఎంత వైట్గా క్లియర్గా ఉన్నాయో కదా, చాలా చక్కగా చాలా నీట్గా వచ్చేస్తాయి. సో అలాగే మొత్తం అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా ఒకదానిలో ఒకటి వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఈ పసుపు కుంకుమలన్నీ కూడా వేసుకుని అక్షంతలు కలుపుకొని ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సామాన్ మొత్తం మారేలోపు ఇక్కడ ఉన్న దేవుడి పటాలన్నీ కూడా ముందుగా ఒక క్లాత్ తుడిచి పక్కన పెట్టేస్తున్నాను. అంటే పసుపు కుంకుమలు అవి ఉంటాయి కదా దేవుడికి, గంధం పసుపు కుంకుమ ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు అవన్నీ వేస్తాం కాబట్టి ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ ఇవన్నీ కూడా ముందుగా క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం ఈ పసుపు కుంకుమలన్నీ క్లీన్ చేసేసి కబోర్డ్లో పెట్టే ముందు మళ్ళీ ఒక క్లాత్ వేరొక క్లాత్ తీసుకుని దాన్ని కొద్దిగా తడిపి ఆ క్లాత్ మళ్ళీ తుడిచి మళ్ళీ నీట్గా పెట్టుకున్నాను. సో అంటే ఒకసారి వెంట వెంటనే ఇలా తుడిచేసే కన్నా మళ్ళీ కబోర్డ్లో పెట్టి సర్దుకునేటప్పుడు మళ్ళీ తడిగి క్లాత్తో తుడుచుకుంటే నీట్గా ఉంటాయి కదా అని నేనైతే ఫస్ట్ అయితే ఒక పొడి క్లాత్తో ఇవన్నీ కూడా ఈ పసుపు కుంకుమ గంధం అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ స్టార్టింగ్లోనే తడి క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటారు, అలా తుడడం వల్ల మనకి పని అనేది డబుల్ అయిపోతుంది, ఎందుకంటే ఆ పసుపు కుంకుమ గంధం అవన్నీ కూడా కరిగిపోయి అంటే తడికి కరిగి
విరిగిపోయి అవన్నీ కూడా క్లాత్ మొత్తం కూడా అయిపోతుంది. నెక్స్ట్ తుడిచే ఫోటోకి అయిపోతుంది, అలాగే మనం తుడిచి ఇప్పుడు తుడబోయే ఫోటోకి కూడా అదంతా అంటుకుపోయి ఉంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే చక్కగా ఫస్ట్ అయితే ఇలా పొడి క్లాత్ తుడుచుకొని చక్కగా ఒక తడి క్లాత్ తీసుకుంటే ఈ పొడి క్లాత్ కూడా క్లియర్గా ఉంటుంది, అలాగే తర్వాత తీసుకున్న తడి క్లాత్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం తుడిచే ఫొటోస్ కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లియర్ అయిపోతాయి. సో చూడండి, ఇక్కడ ఫైనల్కి వచ్చి లక్ష్మీదేవి ఫోటో తుడుస్తున్నాను. ఇది కూడా కబోర్డ్లోదే సెంటర్లో ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో. ఈ ఫోటోకే రేపు నేను స్టార్టింగ్లో పూజ అనేది చేసుకుంటాం కదా, కలశం పెట్టి ఫోటో పెట్టుకుంటాం కదా, ఈ ఫోటోనే పెట్టుకుంటాను. నేను స్టార్టింగ్ పూజ స్టార్ట్ చేసుకున్నప్పుడు, అంటే పెళ్ళైన తర్వాత వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చిన ఫోటో ఇది. ఇది పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నాను, అప్పటి నుంచి ఇప్పటికీ ఇది పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఇలా తోడు చేసిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా కింద పడిన పసుపు కుంకుమ గంధాలన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇలా నీట్గా క్లియర్గా తోడు చేసుకున్నాను. ఇవన్నీ తోడుచుకున్న తర్వాత అప్పుడు కబోర్డ్ దగ్గర చక్కగా ఈ ఫొటోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఎలా అయితే తీసానో అలాగే నచ్చినట్టుగా చక్కగా నాకు నచ్చిన ప్లేస్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. సో ముందు చెప్పినట్టుగా ఇప్పుడైతే మళ్ళీ తడి క్లాత్తో తుడుస్తున్నాను. చూడండి, తడి క్లాత్తో తుడుస్తుంటే చాలా నీట్గా కనిపిస్తాయి, ఫొటోస్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఎక్కడ చిన్న చిన్న మరకలు పడ్డం లాంటివి అలాంటివి ఏమీ ఉండవు, చాలా చాలా నీట్గా ఉంటాయి. నేను ఇవన్నీ చేసుకునే లోపే చక్కగా ఇక్కడ మొత్తం కూడా ఆరిపోయింది, గోడ మొత్తం కూడా వాటరింగ్ చేస్తాను కదా అంతా క్లియర్గా ఆరిపోయింది. సో ఇలా అయితే దేవుడి దగ్గర పటాలు మొత్తం కూడా ఇలా చక్కగా సర్ది పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా నీట్గా సర్దుకున్నాను. ఇదంతా అయిన తర్వాత ముందుగా తుడిచిపెట్టుకున్న పాత్రలన్నీ కూడా అస్సలు తడి లేకుండా క్లియర్గా ఆరిపోయాయి. సో వీటన్నిటినీ కూడా నేను, అంటే రేపు మార్నింగ్ తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక చిన్న బుట్టలో వేసుకొని పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇందులోనే వేసుకుంటాను, నాకు వీలుగా ఉండేలాగా. దేవుడి కబోర్డ్కి కింద ఒక చిన్న కబోర్డ్ ఉంది, అందులో పెట్టుకుంటాను ఎప్పుడైనా నాకు ఏవి కావాలంటే అవి వెంటనే తీసుకోవడానికి వీలుగా ఉండడం కోసం. సో ఇవన్నీ తీసుకుని చక్కగా ఇందులో వేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చి నేను ఈ పసుపు కుంకుమల భరిణి ఉంది కదా, ఇందులో కూడా పసుపు కుంకుమలు అనేవి వేసుకుందామని ఇది కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇందులో ఒక్కొక్క దాంట్లో కూడా పసుపు కుంకుమ గంధం ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చి కుంకుమ. అంటే మనం పూజ చేసుకునేటప్పుడు కూడా తీసుకుని వీలుగా ఉండేలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి కదా, అలాగే వీలుగా ఉండేలాగా పెట్టుకుంటూ ఉంటాను. డైలీ కూడా అంతే, నేను అంటే డైలీ ఒకటి ఒక చోట కాకుండా లైన్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ అంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా పసుపే వేయాలి కదా, పసుపు వేయాలి కాబట్టి పసుపు తీసుకుంటున్నాను. ఫస్ట్ పసుపు పెట్టుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చి కుంకుమ పెట్టుకున్నాను. అలాగే గంధం పౌడర్ వేసి ఉంచుకున్నాను. గంధం ఏ రోజు గంధం ఆ రోజు కలిపి వేయాలి కాబట్టి ఇందులో వాటర్ అనేది ఏమీ వేయలేదు. నేను ఎప్పుడు కూడా గంధం ప్రతిరోజు కూడా వాడిన గంధాన్ని మళ్ళీ వాటర్ వేసి యూజ్ చేయను. చాలామంది ఏం చేస్తారంటే డైలీ యూజ్ చేసేవాళ్ళు అంటే మామూలుగా అలా వేసేస్తూ ఉంటారు, అందులో కొద్దిగా వాటర్ వేసి పాతగా ముందు రోజు కలిపిన గంధంలో వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా డ్రైగా ఉన్న గంధమే మనం ఈరోజు వేసుకున్నాం కదా, రేపు పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది అది. రేపు చక్కగా ఇందులో వాటర్ వేసుకుని పెట్టుకోవాలంతే. ఇక్కడ వచ్చి వెండి పువ్వులు చూపిస్తున్నాను. రేపు అష్టోత్తరం చెప్పుకోవడానికి వెండి పువ్వులు కూడా ఇందులో తీసుకుని వేసుకోవడానికి ఈజీగా ఉంటాయని వెండి పువ్వులు, అలాగే చిల్లర తాంబూలం కోసం, అలాగే ఒక్కలు ఇవన్నీ వేసుకుని రెడీ చేసుకున్నాను. ఇందులో ఇంకా అక్షంతలు ఒకటి వేయాలి, అవి కూడా ఎలా కలుపుతున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ అక్షంతలు కలపడం కోసం ముందుగా బియ్యం తీసుకున్నాను.
ఈ బియ్యంలో అంటే రాళ్ళు అవి ఏమీ లేకుండా క్లియర్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇవి దేవుడికి ఉపయోగిస్తాం కాబట్టి మనం రైస్కి ఎంత నీట్గా ఉండేలాగా బియ్యాన్ని చూసుకుంటామో వీటిని కూడా అంత నీట్గా ఉండేలాగా రాళ్ళు ఇలా చిన్న చిన్న వడ్లు గింజలు అవి ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా క్లియర్గా తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే 2 హార్తీ కర్పూరాలు, కొద్దిగా గంధం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వచ్చి ఆవు నెయ్యి యూజ్ చేయాలి, గేదె నెయ్యి అలాంటిది అస్సలు యూజ్ చేయకూడదు, ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి. మనం పూజ దగ్గర అసలు గేదె నెయ్యి యూజ్ చేయం కదా, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో ఇందులో నేను ఆవు నెయ్యి వేసుకొని వీటన్నింటినీ కూడా కలిపేస్తాను. ముందుగా మనం ఇందులో వేసిన కర్పూరాలని ఇలా వేళ్ళతో ఒకసారి నొక్కితే సరిపోతుంది, ఇవి చక్కగా పౌడర్లాగా అయిపోతాయి. ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత మనం వేసిన నెయ్యి చేతికి అంటుకుపోకుండా పైన కొద్దిగా బియ్యం వేసి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఇలా చేతితో కలుపుకుంటే నెయ్యి అనేది మన చేతికి అంటుకుపోకుండా చక్కగా బియ్యం అన్నీ కూడా తగిలేలాగా వస్తుంది. సో చూడండి, ఇప్పుడు వీటన్నింటినీ కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకొని కలుపుకోండి, చక్కగా పచ్చగా అందంగా ఉంటాయి అక్షింతలు అనేవి. నేను వేసుకున్న పసుపు అయితే ఈ అక్షింతలకి కరెక్ట్గా సరిపోయాయి, చక్కగా సరిపోయింది, మంచి కలర్లో ఉన్నాయి అక్షింతలు. పచ్చిగా ఉంటే చాలా బాగుంటాయి కదా. కొంతమంది లైట్గా పసుపు వేసుకుని కడిపేస్తూ బియ్యం గింజల్లా కనిపిస్తూ ఉండేలాగా కలుపుతూ ఉంటారు. సో అలా అస్సలు కలుపకూడదండి, ఎప్పుడు కూడా పచ్చిగా ఉండాలి అక్షింతలు అనేవి. ఎక్కడ వైట్ కలర్లో ఉన్న బియ్యం గింజ అనేది కనపడకుండా అక్షింతలు అనేవి కలుపుకోవాలి. అంతేకాకుండా మరొక విషయం, అక్షింతలు చాలామంది వాటర్తో కలిపిస్తూ ఉంటారు. వాటర్తో కలిపిన అక్షింతలు ఆ రోజుకి ఒక్క రోజుకి మాత్రమే మనకి ఉపయోగపడతాయి. అంటే ఒక రోజు కలిపి ఒక వారం 10 రోజుల వరకు ఆ అక్షింతలు వాడదాము అంటే కుదరదండి, అలా వాడకూడదు అసలు అక్షింతల్ని. ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా అక్షింతలు కలుపుకుంటే మాత్రం ఇలా చక్కగా ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి 1 ఇయర్ వరకు కూడా చక్కగా ఉంటాయి, ఫ్రెష్గా మంచి సువాసనతో ఉంటాయి. ఇలాంటి అక్షింతలు దేవుడికి వేయడం చాలా మంచిది. వాటర్తో కలిపిన అక్షింతలు మాత్రం అసలు ఏ రోజు అయితే వాటర్తో కలిపామో ఆ రోజుకి మాత్రమే యూజ్ అవుతాయి. సో చూడండి, ఇక్కడ నేను పసుపు కుంకుమ భరణలో కూడా కొన్ని అక్షింతలు అనేవి వేసుకున్నాను. సో ఇక్కడితో చక్కగా అన్నీ కూడా రెడీ అయిపోయాయి. పైన ఇలా వత్తులు అలాగే దూప స్టిక్ ఒక అగ్గి పెట్టి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇవన్నీ రేపు మార్నింగ్ నాకు అప్పటికప్పుడు అన్నీ అక్కడక్కడ ఉంటే కుదరదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా ఇందులోనే ఉండేలాగా చూసుకుంటాను. సో ఇక్కడైతే ఫైనల్గా ఫొటోస్ అన్నింటికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేశాను. ఫస్ట్ ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే తడి ఏదో ఒకటి అని లేదంటే కుంకుమని తడిపి పెడుతూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా గంధం కుంకుమ బొట్లు పెడితే బాగుంటాయి దేవుడికి. గంధం కుంకుమ కూడా చాలా మంచిది కాబట్టి చక్కగా గంధం కుంకుమ పెడితే బాగుంటుంది. సో నేను కూడా అలాగే గంధం కుంకుమ పెట్టి ఇక్కడ దేవుణ్ణి మొత్తం కూడా చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఎలా ఉంది మా దేవుడి దగ్గర అనేది చెప్పండి. సో నెక్స్ట్ వచ్చి రేపు అమ్మవారి దగ్గర సారీ అది పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ సారీ కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను తీసుకున్న సారీ ఇది. ఈ సారీకి కూడా పసుపు బొట్టు అవి పెట్టుకుంటున్నాను. సారీ అంటే నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్లు అవి ఇలా నేను ప్లెయిన్ బ్లౌజ్లు అవి స్టిచ్చింగ్ చేయించుకోను, దానికోసం నేను సారీలో ఉన్న బ్లౌజ్ని తీసుకుని సారీ పైన పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ కింద వచ్చి నిత్యకి ఒక డ్రెస్ తీసుకున్నాను. అంటే ఆడపిల్లలకి కూడా వరలక్ష్మి వ్రతం రోజు దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంటాం కాబట్టి నేను మా నిత్యకి కూడా ఒక డ్రెస్ తీసుకున్నాను. అలాగే నా సారీలో ఉన్న బ్లౌజ్, ఎప్పుడు కూడా సారీ వచ్చి సారీ పైన బ్లౌజ్ పీస్ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఈ రెండింటికి కూడా నేను పసుపు బొట్లు అనేవి పెట్టేసుకుంటాను.
రేపు మార్నింగ్ హడావిడిగా పెట్టుకునే కంటే ఇప్పుడు పెట్టేసుకుంటే మనకి కొంచెం టైం అనేది కలిసి వస్తుంది కదా. సో అలా బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక బ్లౌజ్ పీస్ వచ్చి, ఈ బ్లౌజ్ పీస్ వచ్చి కలసం పైన పెట్టుకుంటాం కదా, కలసం పైన బ్లౌజ్ పీస్ పెట్టి పైన గాజులు అవి పెట్టుకుంటూ ఉంటాము. సో నేను తీసుకున్న శారీ బ్లౌజ్లోకి మ్యాచింగ్ ఉండేలాగా చూసుకొని ఒక బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. అంటే మనం ఏ శారీ అయినా సరే పర్వాలేదు, కానీ మనం కట్టుకునే శారీకే అంటే ఈ బ్లౌజ్ పీస్ మనమే కుట్టించుకోవాలి, మళ్ళీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. సో వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు పెట్టకూడదు మనం పూజ చేసుకున్న బ్లౌజ్ పీస్ని. సో ఆ బ్లౌజ్ పీస్ ఒకటి, అలాగే పక్కన ఉన్న గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చి వాయనం ఇస్తాం కదా పూజ మొత్తం అయిన తర్వాత, ముత్తైదువుకి వాయనం ఇస్తాం కదా, దానికోసం తీసుకున్న బ్లౌజ్ పీస్ అది. సో వీటికి కూడా పసుపు బొట్లు అవి పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. అంటే రేపు మార్నింగ్ ఇవన్నీ చేస్తే మనకి కొంచెం టైం అనేది ఎక్కువైపోతూ ఉంటుంది ఒకదానికొకటి. దానికోసం నేను ఇవన్నీ రెడీగా పెట్టుకుని రేపు మార్నింగ్ చక్కచక్క అమ్మవారికి నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర సర్దుకుంటే చక్కగా ఇవి వెంటనే తీసుకుని పెట్టుకోవడానికి వీలుగా ఉంటాయి కదా అని నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో అలాగే వాయినం ఇచ్చే వాళ్ళకి బ్యాంగిల్స్, అలాగే నేను పూజ దగ్గర పెట్టుకోవడానికి కూడా బ్యాంగిల్స్ ఇవి కూడా రెడీగా పెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. సో ఇవన్నీ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం కోసం బుక్ కూడా తీసుకున్నాము. సో నేను ఇవన్నీ కూడా మామూలుగా ఒక కవర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఆ కవర్ అంటే ఎప్పుడు పూజ ఇలాంటి పూజలప్పుడే బయటికి తీస్తాం కాబట్టి ఇది కూడా అందుబాటులో ఉండే విధంగా ఇది కూడా బయటికి తీసి పెట్టుకున్నాను. అలాగే ఈ పళ్ళు పువ్వులు కొబ్బరికాయలు, అంటే కొబ్బరికాయలు ఇంట్లో అందరం కొట్టడం కోసం, కలసం మీద పెట్టడం కోసం, అలాగే అమ్మవారికి పువ్వులు పళ్ళు అన్నీ పెడతాం కదా ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అలాగే పీట కూడా రెడీగా వేసుకున్నాను, ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అన్నీ కూడా. పీట అది కూడా మార్నింగ్ కడిగి పసుపు బొట్లవి పెట్టి, అంటే ఇక్కడ పక్కన పెట్టేస్తూ కబోర్డ్స్ పెడుతూ ఉంటాం కదా, అవన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా కొద్దిగా గోరింటెక్ ఉంటే గోరింటెక్ కూడా పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో లాగ్ అయితే ఇలా జరిగింది. ఇంకా నైట్ అయిన తర్వాత మినపప్పు శనగలు ఇవన్నీ కూడా నానపెట్టి మనం మార్నింగ్కి ఈ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేయడానికి రెడీ చేసుకుంటూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.